Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగులతో వాట్ నెక్స్ట్ అందరి చూపు జగన్ వైపే. ఏపీలో ఇప్పుడు పీఆర్సీ వ్యవహారం వివాదంగా మారుతోంది. ఉద్యోగ సంఘాల సమక్షంలో సీఎం జగన్ 23% పీఆర్సీ ప్రకటించారు. అందరూ హర్షించారు. తక్కువైనా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదంటూ సమర్థించారు. అయితే జీవోల జారీతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అందులో హెచ్ఆర్ఏ తగ్గించడం, అలవెన్స్లకు కోత పెట్టడంతో పాటుగా మరికొన్ని అంశాలపైన ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి, నిరసనలకు పిలుపునిచ్చాయి. అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి పీఆర్సీ సాధన సమితిగా ఆవిర్భవించాయి. వచ్చే నెల 6వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ 4 రోజులు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు తమ సంఘంలోని సభ్యులను ఒకసారి లేఖ ఇచ్చి పంపారు. వారు మాత్రం నేరుగా హాజరు కాలేదు. దీంతో తొలుత సంయమనంతో కనిపించిన మంత్రులు ఇప్పుడు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తాము డిమాండ్ చేసిన విధంగా 3 అంశాలపైన స్పందిస్తేనే చర్చలకు వెళతామంటూ తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ, ఆరోగ్యశాఖ ఉద్యోగులు సైతం సమ్మెకు మద్దతుగా ముందుకొస్తున్నారు. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంటోంది. వారు చర్చలకు రాకుండా ఇతర సంఘాల నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాలలో కనిపిస్తోంది. దీంతో ఇక ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొస్తేనే చర్చలంటూ మంత్రులు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన ట్రెజరీ ఉద్యోగ సంఘాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు సమయం కావాలని, ఉద్యోగుల ఎస్ఆర్లు లేకుండా తాము ఏ పొరపాటు చేసినా తమనే బాధ్యులను చేస్తారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. ఇదే సమయంలో ట్రెజరీ ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటే ఆ క్షణం నుంచే సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వర్సిటీ ఉద్యోగులు సైతం సమ్మె వైపు కదులుతున్నారు. దీంతో ప్రభుత్వం ముందుగా జీతాల చెల్లింపుపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆ విషయంలో అవసరమైతే కఠిన చర్యలకు కూడా వెనకాడకూడదనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ట్రెజరీలకు నిర్దేశించిన సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇది మొత్తం 4.50 లక్షల బిల్లుల్లో 25% మాత్రమే. వీటిలో కూడా అత్యధికం పోలీస్ శాఖ బిల్లులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాక వివిధ జిల్లాలకు సంబంధించిన బిల్లులు కూడా తయారయ్యాయి. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్థిక శాఖ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా స్థాయిలో కొన్ని బిల్లులను తయారు చేశారు. జారీ చేసిన జీవోలను రద్దు చేస్తే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతూ ఉండగా ఆ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అదే సమయంలో చర్చల కమిటీలోని సభ్యుడైన ఒక మంత్రి ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి తగ్గట్లే తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని జేఏసీ నేతలు చెబుతుండడం సైతం వ్యవహారం ముదురుతోందనే సంకేతాలను ఇస్తోంది. అయితే 14 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో ఏ నిర్ణయం అయినా రాజకీయంగానూ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు సైతం ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు దిగినా అది అధికార పార్టీ పైన రానున్న రోజుల్లో ప్రతికూల పరిస్థితులు చూపించే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరూ సీఎం జగన్ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు తన 3 ఏళ్ల పాలనలో కఠిన నిర్ణయాల దిశగా వెళ్లని సీఎం జగన్ ఉద్యోగుల విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలకు రాజకీయంగా అవకాశం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుందా అనే కోణంలో మరో చర్చ సాగుతోంది. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారు? ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా అడ్డుకుంటారా? ప్రభుత్వం తనంతటగా తానే ప్రతిపాదనలతో ముందుకొస్తుందా? ఉద్యోగ సంఘాలు వెనకడుగు వేస్తాయా? ఏం జరగబోతోంది? సున్నితంగా మారిన ఈ వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉంది.